మన జీవితం స్టార్ట్ అయ్యేది అమ్మ కడుపు నుంచి. అలా సాగిపోతున్న ఆ జీవితంలో చిన్నప్పుడు ఎన్ని బాధలు వచ్చినా అమ్మ నాన్న చూసుకునేవాళ్ళు. అదే పెద్ద అవుతూ ఉంటే వదులుకోలేని ఫ్రెండ్స్ పరిచయం అవుతూనే ఉంటారు. ఇందులో కొత్త రకాల పరిచయాలు, లవ్, ప్రేమ. అప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫ్రెండ్స్ ముందుంటారు. ఇది తెలిసిన విషయమే కదా, తెలిసే ఉంటుందిలే. కానీ కొందరి జీవితాలు అనుకున్నట్లు ఉండవు. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు చాలా ప్రేమించిన వాళ్ళని కోల్పోతూ ఉంటారు, లైక్ ఎక్స్పైర్. అస్సలు మర్చిపోలేకపోతాం. ఎన్ని ఇయర్స్ అయినా ఆ బాధ పెయిన్ ఉంటుంది. ఇంకొందరు జీవితంలో ఏం సాధించలేకపోయామని, రిలేషన్షిప్లో ఓడిపోయామని, లవ్ ఫెయిల్యూర్స్ అని ఎప్పుడు బాధలోనే ఉంటారు. ఈ మధ్య ఏంటో ఫ్రెండ్స్ని కూడా కోల్పోతున్నాం. ఎవరి జీవితంలో వాళ్ళే బిజీ అయిపోయారు. ఇలాంటివి చాలా అంటే చాలా మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా. జీవితాంతం అదే పట్టుకుని కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే కదా. నీకు కూడా ఒక హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఫస్ట్ నువ్వు దాన్ని కోల్పోతావు. ఒక్కసారి మూవ్ అనే చూడు, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఒకదానికోసం బాధపడటం కన్నా మన కోసం బెటర్ ఆప్షన్ ఎక్కడో ఒక దగ్గర ఉంటుందని మూవ్ అనవు. ఎప్పటికీ నీ జీవితాన్ని చులకనగా చూడకు. నేను నీకు అదే చూపిస్తుంది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కలలు కనడం సాధించుకోవడం కన్నా కలలు కనడమే మానేస్తే జీవితాలైనా బాగుంటాయని. ఇది 100% కరెక్ట్ కాదు, బట్ ఒక కళ కోసమే కదా మనం ఇలా కష్టపడుతూనే ఉంటాం. ఆ కళ నిజమవుతుందో లేదో అని టెన్షన్తో చచ్చిపోతాం. నేను చెప్పేది ఒకటే మిత్రమా, పాజిటివ్గా ఉందాం, మూవ్ ఆన్ అయిపోదాం. మనల్ని ఆపేవారు ఎవరూ లేరు. ఉన్నారా నిన్ను నువ్వు ఆపుకుంటే నిన్ను నువ్వు చంపుకున్నట్టే. ఐ సే ఫైనల్లీ జస్ట్ మూవ్ ఆన్.